హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ అయిన రేవంత్ గా యాంకర్ శివతో బయట ఒక గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడనమాట అదేంటో తెలియాలంటే మాత్రం వెంటనే మా ఛానల్ చేసుకోండి ఇకపోతే రేవంత్ చెప్తూ ఇనియా చాలా చలాకి పిల్ల స్ట్రైట్ ఫార్వర్డ్ అవతల వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చి పడస్తుంది కానీ ఇనియా చాలా సెల్ఫిష్ గేమ్ విషయానికి వచ్చేసరికి బట్ అట్లీస్ట్ ఈ జన్యు అందరూ తనని చాలా మాటలు అన్నారు నాకు అలాంటి గేమ్లు రావుబయ్యా అది వేరే విషయం కానీ ఫ్రెండ్స్ అంటూ ఫ్రెండ్స్ ని మోసం చేయడం ఆ రోజు టాస్క్ లో దొంగతనం చేయొద్దు అని అందరూ ఫిక్స్ అయ్యాక కూడా స్ట్రైప్స్ మార్నింగ్ లేచాక తీద్దాం అనేసి అన్నప్పుడు తాను మాత్రం వెళ్లి అలా చేయడం నాకు అసలు నచ్చలేదు ఏమనంటే నా స్ట్రాటజీ అంటుంది కానీ టీమ్ అన్నాక గ్రూప్ గా ఆడాలి కదా అక్కడే ఇనియాకి నాకు కాస్త రైవల్ అయితే వచ్చింది బట్ లేటర్ మెల్లగా అర్థం చేసేసుకున్నా అనుకోండి తనని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కానీ వన్స్ అర్థం చేసుకుంటే మాత్రం తనకంటే బెస్ట్ పర్సన్ ఎవరు నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్ గా ఇనియా చాలా ఎమోషనల్ వీక్ హార్టెడ్ అందుకనే ఆ పిల్ల తొందరగా కనెక్ట్ అయిపోతుంది మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే వచ్చింది బాగా తెలివి గల పిల్ల ఇలా చేద్దాం అలా చేద్దాం అంటూ చెప్తూ ఉంటుంది ఇనియా స్ట్రాంగ్ కానీ మీరు చూడని ఇనియా వేరు చిన్న పిల్లలాగా ఏడుస్తుంది లోపల చాలా బాధ ఉంది తనకి ఎవరికి చెప్పుకోదు అందుకనే బయటకి అంత కఠినంగా కనిపిస్తుంది తను చాలా స్వీట్ ఏదైనా సరే ఆట వరకు మాత్రమే అని చెప్పుకొస్తాడనమాట ఇక యాంకర్ శివ అడుగుతూ అవును మరి శ్రీహంద్ తో ఇనియాకి మధ్యన అన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మీరెందుకని స్టాండ్ తీసుకోలేకపోయారు అంటే రేవన్ చెప్తూ నాకు ఎవ్వరి ఇష్యూస్ లో దూరడం అలవట్లేదు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే కానీ క్యూట్ క్యూట్ గా గొడవలు పడతారు అని అనుకుంటున్నా కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతూ ఉంటారులే అని అంత వాళ్ళం అందుకనే పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు నా దాకా రాలేదు కాబట్టి అంటూ చెప్పుకొచ్చాడనమాట ఇనియా మంచి ఫైటర్ నాకు అలాంటి వాళ్ళతోనే ఫైట్ నచ్చుతుంది అంటూ ఫినిష్ చేస్తాడనమాట రేవంత్ మరి మీలో ఎంత మందికి రేవంత్ ఇనియా సుల్తానాల ఫ్రెండ్షిప్ జెన్యున్ అనిపిస్తుందో మీ ఒపీనియన్ నీ కింద కమెంట్స్ రూపంలో తెలియజేసేయండి